नेलूर जिला वेंकटाचलम मंडलम बीजेपी मंडल अध्यक्षुडु कुंची श्रीनिवास यादव माजी मंडल अध्यक्षुडु प्रसाद नायडु आध्वर्यंलो बीजेपी कार्यकर्तलु निरसन कार्यक्रमं निर्वहिंचारु। ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వలన రైతులు చాలా నష్టపోయారన్నారు. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామన్న ప్రభుత్వం ఇంకా కొద్ది మంది రైతులకు ఇంతవరకు న్యాయం చేయలేదన్నారు. వెంకటాచలంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంకు వెళ్తే కార్యాలయానికి తాళం వేసి ఉందని, ఇలా అయితే రైతులకు వచ్చే సమస్యలు ఎవరికి చెప్పాలి, ఎవరి దగ్గరకు వెళ్లాలని ప్రశ్నించారు. ఈరోజు వెంకటాచల మండలంలో వ్యవసాయ అధికారి దగ్గర ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో రెండు దగ్గరలో మేము నిరసన కార్యక్రమం చేపట్టి వారికి వినతి పత్రం ఇచ్చి కావాలని వచ్చాము. ఇక్కడ ఏంటంటే వ్యవసాయ అధికారి లేకపోగా అక్కడ కనీసం గుమస్తా కూడా లేడు, డోర్ లాక్ చేసి ఉన్నారు. కనీసం రైతులు 25 పంచాయతీలు ఉన్నాయి ఈ మండలంలో. ఏ రైతైనా ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక వ్యవసాయ అధికారిని కలవాలంటే ఇక్కడ 24 గంటల డోర్ లాక్ చేసి పెడితే ఏ రైతుకి న్యాయం జరుగుతుందని మేము అడుగుతున్నాం. రెండోది అదా ఒక రెండో పంట వేసి ఒక 3 నెలల కిందట ధాన్యం అమ్ముకునే లేక వర్షాలు పడి ఆ వర్షాల్లో ఆ ధాన్యాన్ని అమ్ముకోలేక నానా తంటాలు పడుతుంటే రైతులకి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి మేము ప్రభుత్వమే తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు రైతులందరూ ప్రభుత్వంకి గవర్నమెంట్కి ఒకటి ధాన్యం తోలితే ఆ రోజు 860 కిలోలు పుట్టికి ధాన్యం తీసుకోవాల్సింది, 850 కిలోలు ధాన్యం రైతుల దగ్గర వసూలు చేశారు. ఈరోజు వెంకటాచల మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు సంబంధించి గుంతలమయమైపోయాయి. ఈ గుంతలు పూడ్చడానికి కానీ కొత్త రోడ్లు పిలవడానికి కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక టెండర్ కూడా పిలవకుండా రోడ్లు అలాగే వదిలేశారు. మరమ్మతులు కూడా కనీసం మరమ్మతులు కూడా చేయకుండా వదిలేసిన దానివల్ల తోదకలు నడిచే వాళ్ళకి, బండ్లు తిరిగే వాళ్ళకి అందరికి చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని నిరసిస్తూ మేము ఈరోజు మండలాధికారి గారికి ఒక వినతి పత్రం సమర్పించాము. అదేవిధంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న నారుమూలకు సంబంధించి నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం త్వరితగతి ఇమ్మని వ్యవసాయ అధికారిని కలవడానికి వచ్చాము. ఇక్కడ లా కేసు ఉంది, అయినా అక్కడ అంటించేసాము అర్జీని. త్వరితగతిన రైతులందరినీ ఆదుకోవాలని మేము మండల వెంకటాచలం మండలం పార్టీ తరఫున కోరుతున్నాము.